This is Dr. Spandana, pediatrician from UK, and welcome back to our channel. ఇవాళ మీ ముందుకు ఒక సూపర్ ఫుడ్ గురించి డీటెయిల్డ్ ఎపిసోడ్ చేద్దామని వచ్చేసానండి. ఆ సూపర్ ఫుడ్ ఏంటి అని అనుకుంటూ ఉన్నారా? ఇది మన అందరి పెరటిలో వేసుకుంటే బాగా పెరుగుతుందండి. ఇప్పటికే చాలామంది వాళ్ళ గార్డెన్లో వేసుకొని పెంచుతూ ఉంటారు. కానీ దీని యొక్క న్యూట్రిషనల్ అండ్ మెడిసినల్ బెనిఫిట్స్ తెలియక దీన్ని చాలామంది యూజ్ చేయలేదు ఇంతదాకా. కొంతమందికి తెలిసిన వాళ్ళు ఇప్పటికే చాలామంది యూజ్ చేశారు. ఈ మెడిసినల్ ప్లాంట్ మన దేశంలోనే కాదండి, వెస్ట్రన్ కంట్రీస్లో కూడా దీని యొక్క మెడిసినల్ వాల్యూస్ తెలుసుకొని ఇప్పుడిప్పుడే పౌడర్ రూపంలో, క్యాప్సూల్ రూపంలో యూజ్ చేయడం కూడా మొదలుపెట్టారు. అది ఏంటి అని అనుకుంటున్నారా? అదేంటో కాదండోయ్, మొరింగా, మన మునగాకు. అవును, మన మునగాకుని ప్రపంచంలో ప్రతి ఒక్కరూ యూజ్ చేయడం మొదలుపెట్టారు. మనకు ఇంత బాగా అవైలబుల్గా ఉన్న ఈ మునగాకుని మనము చాలామంది యూజ్ చేయమన్నమాట, దీని యొక్క గొప్పతనం తెలియక. కాబట్టి మీ ముందుకి ఇవాళ ఒక డీటెయిల్డ్ ఎపిసోడ్ ద్వారా దాని యొక్క న్యూట్రిషనల్ వాల్యూస్ అండ్ మెడిసినల్ వాల్యూస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామని వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం? మనం దాని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం, పదండి. సో ఇక ఇవాళ నేను మన సూపర్ ఫుడ్ మొరింగా, అదే మన మునగాకు గురించి మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దీన్నే మనము డ్రమ్స్టిక్ లీవ్స్ అని కూడా పిలుస్తాము. ఇంకా వెస్ట్రన్ కంట్రీస్లో దీన్ని ఏమని పిలుస్తారు అనంటే మెరకల్ ట్రీ అని పిలుస్తారు. ఎందుకు మెరకల్ ట్రీ అన్నారు అనంటే దీన్ని యూస్ చేయడం వల్ల మనకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మనం కాపాడుకోవచ్చు అన్నమాట. అందుకనే వెస్ట్రన్ కంట్రీస్లో దీన్ని పౌడర్ రూపంగాను, క్యాప్సూల్ రూపంగాను యూస్ చేస్తూ ఉంటారు. ఇది మన దేశంలోనే కాదండి, దీని యొక్క గొప్పతనం తెలిసింది ప్రపంచం మొత్తం, అందరికీ తెలిసి దీన్ని స్టార్ట్ చేశారు యూస్ చేయడం. సో మనకు ఇంత ఈజీగా అవైలబుల్ అయ్యే ఈ మునగాకుని మనమెందుకు మన డైలీ లైఫ్లో ఉపయోగించుకోవద్దు కదా? అందుకే మీ ముందుకు ఈ ఎపిసోడ్ తీసుకొచ్చాను, సో దట్ మీరు కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటారని. రీసెంట్గా మీరు అందరూ ఈ రీల్ చూసింటారండి, మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా చెప్పారు తన ఎనర్జీ సీక్రెట్ ఏంటి అని అంటే మొరింగా తింటున్నారు అని. తను తన చపాతీలోను, పరాటోలోను ఇది వేసుకొని చేసుకోవడం వల్ల తనను ఎక్కువ యాక్టివ్గా ఉంచుతుంది, తను యాక్టివ్గా వర్క్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పారు కదా. సో మీ అందరి కోసం నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి దీంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి. దాంతోపాటు ఈ మొరింగా లీవ్స్ కానీ, మనము దాని డ్రమ్స్టిక్స్, మనం ఆ కాయల్ని కానీ ఆ రూట్స్ని కానీ అన్నీ మన యూజ్ అయ్యేటివే. ఇవి ప్రతి ఒక్క మెడిసిన్లో కూడా యూజ్ చేస్తారు. సో దీంట్లో ఇది లోడెడ్ విత్ న్యూట్రియన్స్ అండ్ విటమిన్స్. ఇంకా మనకందరికీ తెలుసు ఏంటి, విటమిన్ ఏ ఎక్కువగా క్యారెట్లో ఉంటుంది అని మనం అనుకుంటూ ఉంటాం కదా. కాదండి, విటమిన్ ఏ మునగాకులో చాలా ఎక్కువగా ఉంటుంది, 10 times గ్రేటర్ దాన్ క్యారెట్. క్యారెట్ కంటే మునగాకులో ఎక్కువ విటమిన్ ఏ ఉంటుంది. దాంతోపాటు మనం అందరికీ విటమిన్ సి అనగానే గుర్తుకొచ్చే ఫ్రూట్స్ ఏంటండి, సిట్రస్ గ్రూప్ ఫ్రూట్స్ కదా, ఆరెంజెస్, నిమ్మకాయలు, జామ పండు ఇవన్నీ చెప్తూ వస్తాం దీంట్లో విటమిన్ సి ఎక్కువ ఉంది అని. కానీ అది పొరపాటు. విటమిన్ సి మునగాకులో చాలా ఎక్కువగా ఉంటుంది, 10 times గ్రేటర్ దాన్ సిట్రస్ ఫ్రూట్స్ అండి. ఇంకా పొటాషియం విషయానికి వస్తే, అసలు పొటాషియం అనగానే మనకు గుర్తుకొచ్చే ఫ్రూట్ బనానా. బనానాలో ఎక్కువ ఉంటుంది అని అనుకుంటాం, కానీ 17 times మునగాకులో ఎక్కువ ఉంటుందండి. ఇంకా ఐరన్ విషయానికి వస్తే, చాలామంది ఇప్పుడు నేను రీసెంట్గా బ్లడ్ టెస్ట్ చేయించిన వాళ్ళల్లో చాలామంది రక్తహీనతతో బాధపడుతూ ఉన్నారన్నమాట. వాళ్ళందరిలో మనము, నేను డాక్టర్స్, మీరందరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తారు, ఆకుకూరలు బాగా తినండి, పాలకూర బాగా తినండి అని. ఎందుకు? పాలకూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కానీ పాలకూర కంటే మునగాకులో 25 times ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
ఇప్పుడు మీ అందరికీ మునగాకు గురించి ఇంత బెనిఫిషియల్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దాంతోపాటు దీంట్లో విటమిన్ డి బాగా లభిస్తుంది, విటమిన్ బి కూడా ఎక్కువగా ఉంటుంది, ఇంకా జింక్ కూడా ఎక్కువగా ఉండడం ద్వారా మన హెయిర్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మునగాకుని మనకు పిల్లలకి ఇవ్వడం ద్వారా వాళ్ళు ఎవరైతే మాల్ న్యూట్రిషన్తో బాధపడుతున్నారో వాళ్లకు మంచి ఎనర్జీ ఫుడ్గా ఉపయోగపడుతుంది. ఇంకా మీకు ఒక మాట చెప్పాను, ఈ మునగాకులో విటమిన్ సి చాలా ఎక్కువగా లభిస్తుందని. ఆ విటమిన్ సి ఎక్కువగా ఉండడం ద్వారా మన బాడీ ఇమ్యూనిటీని పెంచి మనకు ఇన్ఫెక్షన్స్ నుంచి ఫైట్ చేసే కెపాసిటీని పెంచుతుందన్నమాట. ఇక డయాబెటిక్ వాళ్ళ విషయానికి వస్తే మునగాకు చాలా ఉపయోగపడుతుంది. మునగాకులో ఉన్న ఫైటోస్టీరాల్స్, ఇది బాడీలో ఉన్న ఇన్సులిన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. అలా ఇన్సులిన్ పెరిగినప్పుడు వాళ్ళ బ్లడ్ షుగర్స్ తగ్గించడానికి కూడా హెల్ప్ అవుతుందండి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మునగాకుని యూస్ చేయాలి. ఎప్పుడైతే మీరు పప్పు చేసుకున్నా, ఏదైనా ఆకు తాలింపు చేసుకున్నా మునగాకు తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. సో దాట్ మీకు షుగర్ స్పైక్స్ ఎక్కువగా ఉండవు. ఇంకా చాలామంది కాన్స్టిపేషన్తో కూడా బాధపడుతూ ఉంటారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు. సో దీంట్లో ఉన్న ఫైబర్ ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని డీల్ చేస్తుంది. దాంతోపాటు ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లం, బ్లోటింగ్ ప్రాబ్లం ఉంటుందో దాన్ని కూడా తగ్గిస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటే లాక్టేటింగ్ మదర్స్, అంటే ఫీడింగ్ మదర్స్, వాళ్ళ మిల్క్ ఇంక్రీజ్ చేయడానికి కూడా ఈ మునగాకు ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే ఇది బాడీలో న్యాచురల్ ఈస్ట్రోజెన్ని పెంచి వాళ్ళ మిల్క్ సప్లైని ఇంక్రీజ్ చేసేసి, దాంతోపాటు ఎప్పుడైతే మిల్క్ సప్లై ఇంక్రీజ్ అవుతుందో అప్పు ఆటోమేటిక్గా వాళ్ళ కాల్షియం కంటెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మునగాకు తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గించుకోవచ్చు. ఈ మధ్య చాలామందికి నేను బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు వాళ్ళ బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చాలామందికి ఎక్కువ ఉందండి. సో ఈ మునగాకుని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దట్టు స్టబార్న్ బెల్లీ ఫ్యాట్ని కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇంకా మీ ఫ్యాట్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసేసి మీకు ఈజీగా వెయిట్ లాస్ అయ్యి ఇంచ్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇంకా దీంట్లో సప్లై అయ్యే విటమిన్ డి మన బోన్ గ్రోత్కే కాదండోయ్, మన హెయిర్ ఫాల్ కాకుండా హెయిర్ గ్రోత్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. దాంతోపాటు మన డైజెషన్ ప్రాసెస్ ఈజీగా అయ్యి మనకు ఎటువంటి బ్లోటింగ్, గ్యాస్ ప్రాబ్లం కాకుండా ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా దీంట్లో అబండెంట్గా అమినో ఆసిడ్స్ దొరకడం వల్ల మన బాడీలో మజిల్ బాగా బిల్డప్ అవుతుంది. దాంతోపాటు మనకు హెల్తీ వెయిట్ లాస్, ఎప్పుడైతే మనం అమినో ఆసిడ్స్, ప్రోటీన్ కంటెంట్ బాగా తీసుకుంటామో మన ఫ్యాట్ లాస్ కూడా బాగా అవుతుంది. సో ఇన్ని ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్న ఈ మునగాకుని ఖచ్చితంగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకునేదానికి ట్రై చేయండి. ఇంకొక స్పెషల్ ప్రాపర్టీ చెప్పాలి అనంటే ఇది మనకు యాంటీబయాటిక్గా కూడా యూజ్ చేస్తారన్నమాట. ఇది రీసెర్చ్ ద్వారా ప్రూవ్ చేశారు. దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, దాంతోపాటు టెగరోస్పర్మిన్ అని ఒక ఎలిమెంట్ దొరుకుతుంది, దానివల్ల దీనికి యాంటీబయాటిక్ ప్రాపర్టీ ఉందన్నమాట. ఇది తినడం ద్వారా మనకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా, స్టాఫిలోకోకస్ అన్న ఇన్ఫెక్షన్స్, కలరా అన్న ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకునే దానికి హెల్ప్ అవుతుంది. ఇది మన బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించేసి మన వెయిట్ లాస్ ప్రాసెస్ని ఈజీ చేస్తుంది. ఇంకా మన బ్లడ్, మనకు మన బాడీలో ఫ్యాట్ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందండి, అది వెళ్ళి మన బ్లడ్ వెజల్స్ని బ్లాక్ చేస్తుంది కదా. అప్పుడు మనకు హార్ట్ అటాక్ రావడము, మనకు స్ట్రోక్స్ ప్రాబ్లం రావడము ఎక్కువ అవుతుందన్నమాట. కాబట్టి ఈ మునగాకు తీసుకోవడం వల్ల మన బ్లడ్ కొలెస్ట్రాల్ని తగ్గించేసి ఈ బ్లడ్ వెజల్స్ని ఫ్యాట్ ద్వారా బ్లాక్ చేయకుండా హెల్ప్ చేస్తుంది. అప్పుడు మనము ఈజీగా మన ఫ్యాట్ లెవెల్స్ని తగ్గించుకోవడం ద్వారా మనకు ఈ హార్ట్ అటాక్, ఈ స్ట్రోక్ అన్న ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు. ఇంకా
ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అంటే మన బాడీ నిండా టాక్సిన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకనే నేను చెప్తూ ఉంటాను వాటర్ తాగండి, డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ తాగండి, ఆ టాక్సిన్స్ అన్నీ ఫ్లష్ చేస్తుంది అని. మునగాకు తీసుకోవడం వల్ల మన బాడీని టాప్ టు బాటమ్ క్లీన్ చేస్తుంది. సో మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నింటినీ ఫ్లష్ చేయడం ద్వారా మనము చాలా హెల్తీగా ఉంటాము. దట్ టు మన ఎనర్జీ బూస్టప్ అవుతుంది. మీకు అందరికీ చెప్పాను దీంట్లో ఎక్కువ న్యూట్రియన్స్ ఉండడం ద్వారా మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయన్నమాట. సో మనము యాక్టివ్గా ఉంటాము. మనం ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటామో మనము వెయిట్ లాస్ బాగా అవుతాము. అప్పుడు ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు మన ఫ్యాట్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి ఎక్కువగా హెల్ప్ అవుతుంది. ఈ మునగాకుని మన డైట్లో ఎలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు? ఇప్పుడు చాలామంది దీన్ని పౌడర్ రూపంగాను ఇంక్లూడ్ చేస్తున్నారు. ఎందుకు? చిన్నపిల్లలు ఆకు తినడానికి ఇష్టపడరు, ఇది కొంచెము చేదుగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి వాళ్ళకు తినడానికి నచ్చదన్నమాట. కాబట్టి మీరు ఎప్పుడైతే పౌడర్ చేసి పెట్టుకుంటారో దాన్ని మీరు వాళ్ళ చపాతీలోను పప్పులోను వేసేసి వాళ్ళకు ఈజీగా పెట్టొచ్చు. ఎవరైతే అలా ఆకు తినడానికి ఇష్టపడరో వాళ్ళు ఇలా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇంకా బయట కంట్రీస్లో చెప్పాలి అంటే ఈ పౌడర్స్ని స్మూతీలో యూస్ చేస్తారు, క్యాప్సూల్స్గా లభిస్తుంది, వాళ్ళు క్యాప్సూల్ రూపంలో కూడా తీసుకుంటున్నారన్నమాట. కానీ మనకు ఫ్రెష్ ఆకు దొరుకుతుంది కాబట్టి మన డైట్లో ఆకుకూర ఫ్రైగాను లేకపోతే ఒక పౌడర్ రూపంలో పప్పులోను చపాతీలోను స్మూతీస్లోను ఇంక్లూడ్ చేసుకుంటే మనము దీని యొక్క మెడిసినల్ వాల్యూస్ని ఈజీగా మనము కూడా పొందొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం? మీ డైట్లో ఇది కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోండి. ఇక ఈ మునగాకు ఎవరు తీసుకోకూడదు? ఎవరైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్నారో వాళ్ళు మటుకు ఈ మునగాకుని అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే మునగాకులో ఎక్కువ పొటాషియం కంటెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కిడ్నీ ప్రాబ్లమ్స్ని అగ్రివేట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేస్తే సరిపోతుంది. విన్నారు కదండి ఇంత డీటెయిల్డ్ మెడిసినల్ వాల్యూస్ అబౌట్ మునగాకు గురించి. ఇంకెందుకు ఆలస్యం? మీ డైట్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి. ఈ మునగాకుని నేను ఆకుకూరలు చెప్పేటప్పుడు అంతా నా డైట్లో మునగాకుని ప్రిఫర్ చేయమని వీడియోస్లో చెప్పాను. ఇప్పుడు దాకా ఎవరైతే ఇంకా ఇంక్లూడ్ చేసుకోలేదో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి. మీ అందరికీ తెలుసు మన ఛానల్లో ఫ్రీ డైట్ ఛాలెంజ్ వీడియోస్ని నేను అప్లోడ్ చేశాను. ఎవరైతే హెల్తీగా తిని హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారో నేను స్క్రోల్ చేస్తున్న వాట్సాప్ నంబర్కి మీ ఏజ్, వెయిట్ అండ్ హైట్ని పంపించారు అని అంటే నేను మీకు కన్సల్టేషన్ ఇచ్చి మీ వెయిట్ లాస్ జర్నీని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా కంటిన్యూ చేయాలి అన్న గైడెన్స్ మీకు ఇస్తానండి. ఇంకెందుకు ఆలస్యం? నన్ను కాంటాక్ట్ కండి ఎవరైతే వెయిట్ లాస్ కావాలి హెల్తీగా అనుకున్న వాళ్ళు. మళ్ళీ ఇంకొక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. We'll be right back.